లెక్కకు మించి పెరిగిపోతున్న జనాభా నాన్ వెజ్ రుచుల అవసరాలు తీర్చాలంటే ఇక ల్యాప్ ఫుడ్ డే దిక్కన్నాయి పరిశోధనలు నాన్ వెజ్ కు రోజు పెరిగిపోతున్న డిమాండ్ ను తట్టుకోవాలంటే టెస్ట్ యూ రెసిపీలే తప్పనిసరి అని తేల్చారు టెస్ట్ ట్యూబ్ బేబీ సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే దాని తర్వాత టెస్ట్ ట్యూబ్ హాంబర్గర్లు కూడా వరల్డ్ మార్కెట్ లో ఆదరణ పొందాయి ఇవన్నీ సరే త్వరలో లేబొరేటరీ నుంచి మరో అద్భుతాన్ని ఆవిష్కరించేందుకు రెడీ అవుతున్నారు సైంటిస్టులు ఇదే కనుక సక్సెస్ అయితే కొక్క మంటూ తిరిగే కోడిని టేస్ట్ ఫుల్ గా వండి లొట్టలేసుకుంటూ తినేందుకు పౌల్ట్రీల దగ్గర చికెన్ షాప్ల దగ్గర వెయిట్ చేసే బాధ కూడా తగ్గుతుందంటున్నారు రానున్న మరికొద్ది మాసాల కాలంలోనే ల్యాబ్ చికెన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని పరిశోధకులు చెప్తున్నారు టెల్ అవివ్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ అమిత్ గిఫెన్ అనే బయో ఇంజనీర్ సంవత్సరం నుంచి ల్యాబ్ లో చికెన్ తయారు చేయడంపై ప్రయోగాలు చేస్తున్నారు త్వరలోనే ఈ కల్చర్ డిమీట్ కల ఫలిస్తుందన్న నమ్మకం ఉందని ట్యూబ్ చికెన్ రెసిపీ సెల్స్ పెంపకం సక్సెస్ అయితే ముందు రోజుల్లో కబీలాల్లో జంతువుల కోత అవసరమే ఉండదంటున్నారు సైంటిస్టులు ఈ సంవత్సరం చివరికల్లా చికెన్ సెల్స్ కల్చర్ పూర్తి అవుతుందని చికెన్ కున్న అత్యధిక డిమాండ్ ను ల్యాబ్ చికెన్ తీరుస్తుందని అంటున్నారు సంవత్సరం నాటికి పెరిగే తొమ్మిది బిలియన్ల జనాభా నాన్ వెజ్ ఫుడ్ డిమాండ్ కల్చర్ మీట్ ల్యాబ్ చికెన్ తో తీరుతుందని పరిశోధకులు చెబుతున్నారు పైగా కల్చర్ మీట్ తయారీలో అతి తక్కువ గ్రీన్ హౌస్ గ్యాస్ విడుదలవుతుందని నీటి వినియోగం కూడా ఎనబై రెండు నుంచి తొంభై ఆరు శాతం తక్కువగా ఉంటుందని లైఫ్ స్టాక్ కోసం భూమి పెద్దగా అవసరం ఉండదని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం యూనివర్సిటీ ఆఫ్ ఆమ్స్టామ్ పరిశోధనలు చెప్తున్నాయి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్